100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. హలో హలో హలో, మై డాక్టర్ కాల్ కట్ అయినట్టుంది. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మా చీరాలండి. రైట్ అండి, మాట్లాడండి. చెప్పండమ్మా, వింటున్నా. సార్, మా పాప కొంచెం డిప్రెషన్ లో తెలుద్ది అండి. ఊర కోపం పెంచు, ఆవేశం పెంచు, ఏదైనా చిన్న మాట అన్నా సీజర్ చేసుకుంటానని చెప్పి అడిగిందంటే 2 రోజులు 3 రోజులు అన్నం తిండు, ఆవేశం పెంచు. ఊర తర్వాత ఎంతసేపు మనం బతిమలాడని కొంచెం మామూలు తెచ్చు. అది ఒకవేళ మానసికంగా అట్లా బాధపడుతుందా, లేకపోతే వేరే ఏదైనా ఉందా అని సలహా పంపిస్తున్నాను. అంటే మీ పాప వయసు ఎంత అమ్మా ఇప్పుడు? 21 అండి. ఓకే, మ్యారేజ్ అయిందా? లేదండి, మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు కొన్ని మంది ఎట్లా అంటే వాళ్ళ నేచర్ కూడా కాస్త ఉంటుంది, అంటే వాళ్ళు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ సెన్సిటివ్గా ఉండి ఎక్కువ మనసుకి మైండ్ మనసు మీద తీసుకుంటుంటారు, దానివల్ల డిస్టర్బ్ అయిపోతుంటారు అన్నమాట. అలాంటి నేచర్ కూడా ఉండొచ్చు. అలా నేచర్ అలాగే తన వ్యక్తిత్వమే అలా ఉంది అనిపిస్తే మాత్రం కొద్ది రోజులు కౌన్సిలింగ్ తీసుకుంటే దాంతో సరిపోతుంది అమ్మా. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి యాటిట్యూడ్ మారుతుంది, వాళ్ళ ఆలోచన చేసే విధానం మారుతుంది, కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేది వస్తుంది. కాబట్టి రేపు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులకు ఎప్పుడు రాకుండా మనం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ వయసులో కొంచెం మైల్డ్ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంది, కాబట్టి అది కూడా మనం దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గర అడ్వైస్ తీసుకోవడం మంచిదమ్మా. ఒకవేళ అలాగే ఏమైనా మైల్డ్ డిప్రెషన్ లాగానో ఇంకా ఏమైనా యాంగ్జైటీ టెన్షన్ లాంటివి కనపడితే ఒక 4-5 రోజులు చిన్న ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, దాంతో మీరు సెట్ అయిపోతారు. అలా కాని పరిశాన ఒకవేళ కౌన్సిలింగే కావాల్సి వచ్చే పరిస్థితి ఉంటే కొద్ది రోజులు వాళ్ళు రమ్మంటారు, మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే తనలో చాలా వరకు మార్పు వస్తుందమ్మా. ఇది పెద్ద సమస్య అయితే కాదు, బట్ తనకి ఏంటంటే కంపల్సరీగా మీరు అడ్వైస్ తీసుకొని ఎంకరేజ్ చేసి కొంచెం తన యాటిట్యూడ్ బిహేవియరు ఆలోచన విధానం మార్చుకునేటట్టుగా మీరు కొంచెం ప్రయత్నించండి. ప్లస్ డాక్టర్ సలహా తీసుకుంటే వాళ్ళు కూడా మీరు హెల్ప్ చేస్తారు, కాబట్టి ఈ సమస్య ఈజీగానే సాల్వ్ చేసుకునే కెపాసిటీ అంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అమ్మా. డాక్టర్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? గుంటూరు నుంచి అండి. చెప్పండి అమ్మా. ఓకే, మాట్లాడండి. సుజాత అండి నా పేరు. సుజాత గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా బాబుకి ఇలా 4 ఏళ్ల క్రితం నుంచి 3 సంవత్సరాల క్రితం నుంచి బాగోట్లేదండి. మెడిసిన్స్ వాడుతున్నాము, అంటే ఇంకా ఇది అసలు ఎన్నాళ్ళకి తగ్గింది మాకు డౌట్. మాకు అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ మెడిసిన్స్ వాడుతున్నారు అంటున్నారు కదా, మా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఇప్పుడు మీ బాబులో మార్పు వచ్చిందమ్మా, బాగున్నాడా ఇప్పుడు? అంటే చాలా ఇదిగా అందరిలాగా ఆలోచించడండి, స్తబ్దుగా ఉంటాడు, తెలివిగా క్యాచ్ చేయటం కానీ ఏది ఉండదు. అంటే మీను ఇప్పుడు మీరు టాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుతున్నారు కదా, దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా అవసరం అమ్మా. కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారా, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారా? ఒకసారి మీరు డాక్టర్ గారిని కలవండి. మీ డాక్టర్ గారు ఎవరు చూస్తున్నారు? ఆ సార్ గారితో మీరు మాట్లాడి కొంచెం బాబుకి కౌన్సిలింగ్ కూడా ఇప్పించండి అమ్మా. దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది. సో మెడిసిన్స్తో పాటు ఈ రెండు తీసుకుంటే కంపల్సరీగా అతను ఇంప్రూవ్ అవుతాడు, ముందుకంటే నార్మల్కి వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి, త్వరగా కూడా ఇంప్రూవ్ అయిపోతాడు. సో ఒకసారి మీ డాక్టర్ గారితో కలిసి ఒకసారి కౌన్సిలింగ్ కూడా దాని గురించి కూడా ఆయన్ని విచారించమని చెప్పండి. మీకు సౌకర్యంగా ఉంటే మాత్రం మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా అవసరం అమ్మా ఈ కేసులో. డాక్టర్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం, నేను టిఫిన్ పెట్టుకొని కాల్ చేస్తున్నాను. నా పేరు ప్రియాంక మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి ప్రియాంక, ప్రాబ్లం ఏంటో వివరించండి. ఓకే మేడం, చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఒక బాబు 15 ఇయర్స్ ఉంటాడు సార్,
అయితే బాబు కొంచెం అంతా నాటి నాటిగా తయారయ్యాడు. వాళ్ళ నాన్న చనిపోయి 10 ఇయర్స్ అవుతుంది. బాబు 6 ఇయర్స్ పడ్డప్పుడు చనిపోయారు. అయితే ఇంకా బాబు మొండిగా తయారవుతుండు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తుండు, ఇట్లా అని ఇట్లా ప్రాబ్లం అని డాక్టర్ చూపిస్తే సైకాలజిస్ట్ చూపించాను సార్ ఇక్కడ కామినేనిలో. ఇంకా అయితే చూపిస్తే ఆ మెడిసిన్ వేస్తే బాబుకు మత్తు ఉంటుంది అని చెప్పారు. అయినా సరే అని వేసాను. ఆ బాబు టాయిలెట్ చేస్తున్నాడు అని చెప్పి బంద్ చేశాను సార్. అయితే ఇంకా అసలు ఇంట్లోకి డబ్బులు తీసుకెళ్లడము అట్లా చేస్తున్నారు సార్. అసలు బాబు మైండ్ ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు. వాళ్ళ నాన్న చనిపోయి గౌరవంగా పెరిగి అట్లనా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా గానీ అర్థం చేసుకోవట్లేదు సార్. అంటే ఇప్పుడు ఇది కొంచెం సున్నితమైన వయసు అమ్మా. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు మనం కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలా, కాస్త డిసిప్లిన్ లో పెట్టాలి. ఒకవేళ మన మాట వినడం లేదంటే కొంచెం వాళ్ళు భయంలో పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు చెడు సావాసం వల్లనో ఇతర విషయాల వల్లనో వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ చెప్తున్నారు ఇంట్లో కాస్త డబ్బులు గిబ్బులు కూడా తీసుకుంటున్నాడు తెలియకుండా అని. ఇలాంటి సమస్యలు కొంచెం వస్తున్నాయంటే కొంచెం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మీరు ఆల్రెడీ హాస్పిటల్కి ఒకసారి పోయి చూపించారు కాబట్టి ఒకసారి ఆ డాక్టర్ గారితో మాట్లాడి ఆ కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా చేయగలుగుతారా ఒకటి ఆలోచించండి. రెండోది ఇంట్లో మీ మాట వింటున్నాడా వినడం లేదా దాన్ని ఎట్లా చేయాలనేది చూడాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు మీ వారు లేరని. సో హస్బెండ్లు మగదిక్కు లేనప్పుడు కొంచెం ఫ్యామిలీలో కాస్త నెగ్లెక్షన్ కన్నిసార్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్లో ఎస్పెషలీ ఫాదర్ ఫిగర్ లేనప్పుడు వీళ్ళు పిల్లవాళ్ళు కొంచెం ఈజీగా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంటారు. అటా పరిస్థితి ఉంది, మీ మాట వినడు, ఇది ఎప్పుడు ఇట్లాగే అవుతుందని చెప్తే మాత్రం ఫస్ట్ మీరు ఒకసారి మళ్ళీ మీరు డాక్టర్ గారిని కలిసి ఏమైనా కౌన్సిలింగ్ లాంటివి చేపించగలుగుతారా కనుక్కోండి. దానివల్ల కూడా తనలో మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మార్పు అయితే రావట్లేదు, పెద్దగా రావట్లేదు అంటే మాత్రం వీలైతే మీ సౌకర్యం బట్టి వీలైతే కొద్ది రోజులు వారిని అతన్ని హాస్టల్లో పెట్టండి, అంటే ఇంటి నుంచి దూరంగా పెట్టాలి. సో హాస్టల్లో పెట్టిన వల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రక్చర్ ఉంటుంది, ఇంట్లో ఉన్నంత లీనియన్స్ ఉండదు. సో అక్కడ వాళ్ళు కాస్త లైన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ వల్ల అయ్యి మీరు చేయగలిగితే మాత్రం అదే బెస్ట్. ఇంట్లోనే ఉంచుకొని కౌన్సిలింగ్ తీసుకొని అతను లైన్లో పెట్టండి. అది కాని పక్షాన మీ మాట వినడం లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఒకసారి హాస్టల్లో పెట్టేదానికి కొంచెం ఆలోచించి ఒక మంచి హాస్టల్ చూసుకొని ఆడ పెట్టేదానివల్ల ఎడ్యుకేషన్ విధంగా కూడా మంచిగానే ఉంటాడు, అతను కూడా కాస్త లైన్లోకి వస్తాడమ్మా. ఈ వయసులో కాస్త మీరు స్ట్రిక్ట్గా ఉండకపోతే కొంచెం డిసిప్లిన్ అనేది మనం దాన్ని తీసుకురాలేకపోతే రేపు 18 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ప్రాబ్లం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడే మీరు ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ వల్ల కావట్లేదు, మీ మాట వినడం లేదంటే మాత్రం బహుశా హాస్టల్లో పెట్టేదానికి ఆలోచించండి. ఓకే డాక్టర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి చెప్పండి అమ్మా. హలో సార్, బాబుకి 14 సంవత్సరాలు నిండియండి, 15 వచ్చినాయి. చదువులో బాగా వెనుకబడుతున్నాడండి. ఒక 4-5 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు, వెనక్కి అలా 50% వచ్చేసాడు. ఇప్పుడైతే కొంచెం ఎదిరించడం కూడా ఉన్నాడండి. చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉండేవాడండి. ADHD అలా ఏదో నేను టాబ్లెట్లు తీసి ఏం చేశానంటే డాక్టర్ ఇంట్లో చూపించాను. అసలు ఏంటి అంటే పెద్ద ప్రాబ్లం కాదు, 9 చేయొచ్చు అని చెప్పి MPH అది టాబ్లెట్స్ ఇచ్చారండి. అప్పుడు 7 సంవత్సరాలప్పుడు 2-3 నెలలు అది అందరూ అలా వాడుకోదు అది ఇది అంటే నేను మానేశాను. అలాగే ఉన్నాడు కదా అని మళ్ళీ 13 సంవత్సరాలప్పుడు తీసుకెళ్ళానండి. డాక్టర్ తిట్టి ఇప్పటికి సెట్ అయిపోవచ్చు ఏది చెప్పి అంటే ఇప్పుడు అని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని చెప్పి వాడారండి. అప్పుడు కూడా ఒక 4 నెలలు వాడి మళ్ళీ ఏం తేడా లేదు కదా అని చెప్పి మామూలుగా ఉన్నాడేమో అనొచ్చుందో వాడుతున్నానా అన్నట్టు వచ్చేసానండి. ఇప్పుడు దానివల్ల అలాగే ఉన్నాడని కదా ఏం చెప్పి నేను ఎవరికైనా చూపించాలా ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా అమ్మ తనకి IQ అసెస్మెంట్ అనేది చేయాలమ్మా. IQ అసెస్మెంట్లో ఇతను అంటే తెలివితేటల విధానంగా ఎంతవరకు పర్సంటేజ్లో ఉన్నాడు, ఎంత ఉంది అతని తెలివి కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే దాని తగిన చర్యలు మనం చేసుకోవచ్చు. అంటే స్కూల్లో కానివ్వండి కానీ ఇంట్లో విషయంలో కానివ్వండి, కొంతమంది పిల్లలకి తెలివే తక్కువ ఉంటుంది. అలాది ఇక్కడ మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎడ్యుకేషన్ విధానంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. రెండోది చేయాలన్నా కూడా వాళ్ళ మీద ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. సో అలా కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే
మీరు ఏమన్నా సైకియాట్రిస్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఒకసారి ఈ టెస్టులన్నీ చేయించండి, ఇంటర్ ఐక్యూ టెస్ట్ చేయించండి. ఐక్యూ టెస్ట్లో దాంట్లో ఏమైనా బయటపడుతుందో చూడాలి. అది లేదంటే ఇంకేమైనా వేరే విధంగా బిహేవియర్లో ప్రాబ్లమ్స్ ఉందా చూడాలి, అటెన్షన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా చూడాలి, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ ఎలా ఉంది, కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నా లేదా చూడాలి, చదువు మీద ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో చూడాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చూసుకోగలిగితే డెఫినెట్గా ఎక్కడో విధంలో ఏదో దీంట్లో తక్కువ అంటే ఇబ్బందిలో ఉంటాడు. కాబట్టి మీరు చెప్తున్నట్టు అతను ఎడ్యుకేషన్ విధానంగా డల్ అవుతూ డౌన్ అవుతూ పోతున్నాడు. సో మెయిన్ మీరు ఏం చేస్తారంటే దాని ఫస్ట్ ఐక్యూ అసెస్మెంట్ చేయించండి. దాని ప్రకారంగా మీరు దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. దాంతోనే మీరు అంటే ట్రీట్మెంట్ కానివ్వండి, ఇంకేమన్నా కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు కేవలం మందులు ఒకటే సరిపోదమ్మా. అట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి స్పెషల్గా అడిషనల్ యాక్టివిటీస్ పెట్టాల్సి వస్తుంది. స్పెషల్ ఎడ్యుకేటర్స్ అని ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుపోయి అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. అది కానప్పుడు మనం ట్యూషన్ పెట్టడము, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది మనం ఇంట్లో పెడితే సపోజ్ ఒక పిల్లవాడు 2-3 సార్లు చదివితే నేర్చుకోగలిగితే మనవాడు కనీసం 5-6 సార్లు చదవాల్సి వస్తుందేమో. సో మనం అన్నిసార్లు వాళ్ళ దగ్గర చదివించే కెపాసిటీ మన దగ్గర ఉండాలా, ఆ ఓపిక మనకు కూడా ఉండాలి. సో అలాగా మనం ఎఫర్ట్ సైడ్ కొంచెం ఎక్కువ పెడితే తప్పనిసరిగా దీని నుంచి ఈజీగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న చిన్న బిహేవియర్ ప్రాబ్లమ్స్ కావాలంటే కొంచెం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి మీ డాక్టర్ గారిని ఒకసారి కలిసి సలహా తీసుకోండి. దాంతో డెఫినెట్గా దీని నుంచి కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. అతనిలో కూడా కెరియర్ వైజ్ కూడా మనం ఆలోచించి కొంచెం ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తే ఎడ్యుకేషన్లో వెనక్కి పడిపోయి ఇబ్బంది పడకుండా కూడా చూసుకోవచ్చమ్మా. రైట్ డాక్టర్ గారు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మానసిక అనారోగ్యం అనేది ఎవరిలో వస్తుంది జనరల్గా? ఇప్పుడు రకరకాల కాలర్స్ వచ్చారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మానసిక సమస్యలతో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. సో జనరల్గా ఎవరిలో ఈ ప్రాబ్లం వస్తుంది, అంటే ఎలాంటి లోపాల వల్ల జనరల్గా ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు? అంటే ఇప్పుడు మానసిక సమస్యలు వచ్చేదానికి ముఖ్యంగా 2 విధాలుగా మనం చూడొచ్చండి. ఒకటి ఏంటంటే జెనెటిక్స్ పరంగా కూడా మనం ఆలోచించాలంటే ఫ్యామిలీస్లో వీళ్ళకి అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లవాళ్ళకి వచ్చే రిస్క్ ఉంటుంది. సో జెనెటిక్స్ ప్రకారంగా కూడా అది మనం ఆలోచించాలి. రెండోది మానసిక ఒత్తిడికి ఎక్కువ ఇబ్బంది పడి మానసికంగా మనం ఎక్కువ ఇబ్బంది పడినప్పుడు మానసిక ఒత్తిడితో బాధపడితే మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ పెరుగు. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ మానసిక లోపాలు అనేవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే పిల్లవాళ్ళలో మానసిక ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి కారణం చాలా ఉన్నాయండి. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనము మన పిల్లల మీద వచ్చే పెట్టే ప్రెషర్ బట్టి మెయిన్గా మనం చూసుకోవాలండి. అంటే ముందుకి ఇప్పటికి ఈ జనరేషన్కి వచ్చిన మెయిన్ మార్పు ఏంటంటే పిల్లవాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయండి. అంటే ఒక వయసులో ఆ ఏజ్ గ్రూప్కి తగిన ప్రెషరు వాళ్ళు తట్టుకోలేక అంటే అంతకంటే ఎక్కువ రెట్టింపులు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో ఈ ప్రెషరు బోత్ పేరెంట్స్ నుంచి వస్తున్నాయి, అలా టీచర్స్ నుంచి వస్తుంది అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లల మీద ప్రెషర్ పెరిగి ఎప్పుడు లేనిది మన కంట్రీలో ఇప్పుడు ఈ గత 5-10 సంవత్సరాల్లో మానసిక ఇబ్బందులు పిల్లల వాళ్ళలో కూడా మేము చూస్తున్నాము. అది రాను రాను కూడా పెరుగుతున్నాయి. ప్లస్ ఒకప్పుడు ఈ మానసిక ఇబ్బందులు పిల్లల్లో కేవలం అర్బన్ ఏరియాస్ అంటే సిటీ వరకు హైదరాబాద్ ఇలాంటి పెద్ద నగరాల్లోనే చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు విలేజెస్లో కూడా కనపడుతున్నాయి. అంటే ఈ రూరల్ ఏరియాస్లో కూడా ఆ చేంజెస్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మన కల్చర్లో వచ్చే మార్పుల వల్ల పిల్లవాడి మీద అటెన్షన్ తగ్గిపోతుంది పేరెంట్స్ నుంచి. ప్లస్ ముందులాగా కలెక్టివ్గా వాళ్ళకి మంచి చెడు నేర్పించే కెపాసిటీ మనం తగ్గిపోయి మోరల్స్ వాల్యూస్ అనే ఇట్లాంటివి గురించి మనం ఎక్కువ వాళ్ళ మీద కేటాయించకుండా కేవలం మార్క్స్ మీదే ప్రెషర్ పెడుతున్నాం. కాబట్టి డెఫినెట్గా మానసికంగా వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురయ్యి మానసిక సమస్యలు పిల్లల్లో చూస్తున్నాం. అదే అడల్ట్స్లోకి వస్తే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అలాగే రిపీట్ అవుతుందండి. స్ట్రెస్ ఎక్కువైపోయింది లైఫ్లో, ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాడు. ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా సరే ఏ ప్రాబ్లం ఏ వయసులో వాళ్ళకైనా సరే ఈ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి మనం అడల్ట్స్లో కూడా ఎక్కువగా మేము ఇప్పుడు ఈ డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నామండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, యాదగిరి అండి. ఓకే యాదగిరి గారు, చెప్పండి. నేను ఎటున్నారం అండి, ఇటు ములుగు డిస్టిక్ అండి. చెప్పండి. మా బ్రదర్ ఒక అతను ఉన్నాడండి, ఆయన బాగా డ్రింక్ చేస్తున్నాడు. ఆయన కొంచెం తగ్గించుకోవడానికి ఏమైనా మెడిసిన్ ఉంటాయండి? అంటే ఇప్పుడు దీన్ని 2 విధాలుగా చూడాలమ్మా. ఒకటి ఏంటంటే డ్రింక్ ఎక్కువ హెవీగా తీసుకున్న రోజు తాగుతున్న వాళ్ళకి
కొన్నిసార్లు కేవలం మెడిసిన్స్ వర్క్తోనే పని అంటే దాంతోనే సరిపోదు. వాళ్ళని చాలా వరకు డిఅడిక్షన్ సెంటర్స్లో అడ్మిట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. సో అది ఒక సైడ్. ఇంకో సైడ్ ఏంటంటే వీళ్ళు కానీ ఒకవేళ మానాలి అనే మార్పు వాళ్ళు ఎక్కువ ఉండి నేను ఇంకా మారుతాను దీని నుంచి దూరం ఉంటాను ఇంకా దీని జోలికి పోనని ఒక మార్పు వాళ్ళు ఉంటే స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మెడిసిన్స్తో కూడా దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ మెజారిటీగా మీరు చూసుకుంటే ఎక్కువ సంవత్సరాలుగా కానీ ఈ మందు తాగడం అలవాటు ఉండి ఎక్కువగా తాగుతున్నారంటే మాత్రం వాళ్ళు మోస్ట్ ఎక్కువ చాలా శాతం వరకు వాళ్ళని అడ్మిట్ చేయాల్సి వస్తుంది. డిఅడిక్షన్ సెంటర్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా దా వాళ్ళలో మార్పు వస్తుందమ్మ. సో మీ వాడు ఎక్కువసేపు ఎక్కువ శాతంగా డ్రింక్ చేస్తున్నాడు ఎక్కువ రోజులుగా డ్రింక్ చేస్తున్నాడు అంటే మాత్రం మీరు డిఅడిక్షన్ సెంటర్లో ఎక్కడన్నా తీసుకెళ్ళి అడ్మిట్ చేయడమే బెటర్. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.